అధ్యక్ష వెంకటరెడ్డి గారే చెప్తున్నారు, స్పష్టంగా అనుమానం ఏం లేదు. మేము అట్టర్లీ ఫ్లాప్ అయినాము, ఏం చేయలేకపోయినాము సమైక్య రాష్ట్రంలో. ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, జరిగిన మాట వాస్తవమే చెప్పాను. నేను ఒకటే మాట మనవి చేస్తాను వెంకటరెడ్డి గారికి, బంగారు తెలంగాణ అంటే నెలలల్లా రోజులల్లా వారాలల్లా కాదండి. బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తారు, ఒక బిగినింగ్ చేస్తారు. బంగారు తెలంగాణ అయిపోయింది, తెల్లారి వరకు అయితే మేము ఇక్కడ చెప్పలే. మీరేదో భ్రమలో పోయి మేము చేస్తామని చెప్పినట్టుగా కొన్ని మీరు ఇవ్వగో చెప్తా ఉన్నారు. అధ్యక్ష బయట కూడా అనుకుంటా ఉన్నారు జనాలు. ఇది ఇది ఈ పద్ధతి మీకు ఔన్నత్యం కాదు అని కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేశాను. బంగారు తెలంగాణ సాధన దిశగా డెఫినెట్గా ఒక కాంక్రీట్ ప్రస్థానాన్ని మేము ప్రారంభించినాం. చరిత్రలో ఎప్పుడు లేనన్ని, మీ 40-50 ఏళ్ళ పరిపాలన లేనన్ని గురుకులాలు స్టార్ట్ చేసినాం. ప్రజలు వేణువుల్లో కొనియాడుతున్నారు, సంతోషపడుతున్నారు. మీరు చెప్పిన హాస్టల్ నిజమే, ఈ ఒక్క బాత్రూము ఫ్యాన్ లేవని మీ కాలంలో పెట్టిన హాస్టల్ లేవని. అవన్నీ సర్దా అంటే టైం పెట్టదా అధ్యక్ష? తెల్లాటలకి అయిపోద్దా? ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈ కాలేజ్ ఇవన్నీ చేసి ధ్వంసం కొట్టింది ఇవ్వాలండి మేమా? మీరు అన్ని మంచి బంగారు మంచాలేస్తే మేము పీకేసి చెడగొట్టామా? మాట్లాడడానికి కూడా లాజికల్. మీరు సూచన ఇవ్వండి, డెఫినెట్గా మేము తీసుకుంటాం. మీ జిల్లా కానీ, మీ నియోజకవర్గం కానీ, రాష్ట్రంలో ఎక్కడ కానీ పలాంటి బాగాలేదని చెప్తే వీఆర్ హియర్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. కానీ ఊక బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెప్పి మన సొంత రాష్ట్రాన్ని మనమే చెప్పించుకోవడం మంచిది కాదు. అది మీకే మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. దాన్ని బయట హర్షించరు, ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి రన్నప్లో ఏది పడితే అది మాట్లాడితే కూడా బయట జనం తీసుకోరండి, పద్ధతి కాదు. కాబట్టి కొన్ని విషయాలు దయచేసి నా రిక్వెస్ట్, మళ్ళీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు మీరు, అది మీ ఔన్నత్యానికి సరిపోదు. కొన్ని ఒకటే పట్టుకొని చెప్పిందే చెప్దాం అయ్యింది ఏంటంటే కాదు, అప్రిషియేట్ కాదు అది. అది చాలా ఓల్డ్, మీరు ఇంకా బయటకి వస్తలేరు ఎందుకు అర్థమైతే లేదు. రెండు మూడు ఉన్నాయి అధ్యక్ష, అది ఏం కాదు పోదు. ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సెషన్లలో నేను వింటనే ఉన్నా, చెప్తానే ఉన్నా. వాళ్ళ స్టాక్ కొచ్చాను, మేము స్టాక్ రిప్లై అప్పుల పాలు చేసిండ్రు, అది కూడా చెప్తూనే ఉన్నారు కంటిన్యూగా. బయట జనం నవ్వుతున్నారు. ఇది తప్ప వేరే సబ్జెక్ట్ లేదా? బంగారు తెలంగాణ ఇదేనానని సబ్జెక్ట్ నాకు అర్థం కాదు. కానీ ఒక మంచి కార్యక్రమం విషయంలో దళిత పిల్లల కోసం, మైనార్టీ పిల్లల కోసం, బీసీ పిల్లల కోసం మంచి పెద్ద సంఖ్యలో పాఠశాలలు ప్రారంభించినాం. అవి జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. దాన్ని ఎంకరేజ్ చేస్తూ నిర్మాణాత్మకమైన సలహా ఏదైనా ఉంటే ఇవ్వండి, మంచి సూచన ఇవ్వండి. అధ్యక్ష తెల్లాటాలకే మొత్తం బిల్డింగ్లు కడతారా అధ్యక్ష? నిజంగా చెప్తున్నా నేను, ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన రెసిడెన్షియల్ పాఠశాలలు మేము కడితే కూడా అంత బాగా కట్టలేకపోయాం అధ్యక్ష. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు దొరికినాయి, ఏవైతే మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీ, మూతపడ్డ విద్యాసంస్థలు ఉన్నాయో అవి తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో బడ్జెట్ కేటాయించుకొని అధ్యక్ష 2022 నాటికి ఈ విద్యా సంస్థల మీద అయ్యే ఖర్చు, ఇవన్నీ ఇంటర్మీడియట్ పోయే నాటికి 8700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అధ్యక్ష. ఇవి కాకుండా మరొక 9000 కోట్ల రూపాయలు వీటి నిర్మాణాల కోసం కావాలి. ఇది బీసీ రెసిడెన్షియల్స్ కావచ్చు, మైనార్టీ కావచ్చు, దళితులే కావచ్చు, గిరిజనులే కావచ్చు. ఇది కాకుండా చాలా మీరు ఎప్పుడు ఎవరు ఆలోచించినటువంటి కూడా మంచి ఆలోచన చేసి ఎస్సీ అమ్మాయిలు చదువుకుందామంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇబ్బంది అవుతున్నది, రూమ్లు ఇస్తలేరు, వివక్ష కొనసాగుతుందంటే నా అంతకు నేను డిప్యూటీ సీఎం గారిని పిలిచి మీటింగ్ పెట్టి ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఒక 30 రెసిడెన్షియల్ కళాశాలలు స్టార్ట్ చేసాం అధ్యక్ష. అందులో ఒక 50 సీట్లు పెట్టించారు. ఈ డిగ్రీ కళాశాల చదువుకుంటారు కాకుండా ఒక 50 సీట్లు ఫ్రీ ఉంటే ఇతర కోర్సులు పర్సు చేసేటువంటి దళిత అమ్మాయిలకు, గిరిజన అమ్మాయిలకు కావాలని చెప్పి పెట్టించారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవి ఇవి చెప్పకుండా విమర్శ చేయడమే మా వంతు, అది ఎట్లయిద్దండి? నా రిక్వెస్ట్ ఒకటే అండి, దయచేసి మనం కొత్తగా రాష్ట్రమైన 1/3 మా పరిపాలన టైం అయింది, 40 మంత్స్ నేను మొన్ననే చెప్పినా, మాకు ఇంకో 20 మంత్స్ ఉంది. అంత తొందరపాటు ఎందుకండి? నాకు అర్థం కాదు. మంచిగా నిర్ణయిస్తారే ప్రజాకోటు పోతాం కదా, మీరైనా మేమైనా. మీరు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనండి, నాకు అర్థం కాదు. ఈ బంగారు తెలంగాణ దిశగానే పోతున్నాం. మీ గనవడకపోతే మేమేం చేయాలా? మీకు అర్థం కాకపోతే మేమేం చేయాలి? మేము చెప్పినవి అవుతున్నాయి కదా అండి, మేము చెప్తున్నవి అవుతున్నాయి కదా. చాలా వరకు మీరు కారు చీకటి చేస్తే ఇలా మొత్తం కరెంటు వెలుగులు వచ్చినాయి కదనండి, అవద్దమా ఇది? ఈ బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం కాదా? ఒకటే పద్ధతిలో విమర్శించడమే మా ధోరణి అనుకుంటే వాళ్ళకి ఇష్టం అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.